వివిధ సందర్భాలలో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి ఫోన్లను తిరిగి పొందే అవకాశం ఉందని అన్నారు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెల్ ఫోన్ ట్రేస్ చేసి గుర్తించి ముగ్గురు వ్యక్తులకు వారి సెల్ ఫోన్ అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మొబైల్ దొంగతనాలు కానీ పోగొట్టుకున్న మొబైల్ గురించి ఈసీఐ ఒక కొత్త యాప్ని తీసుకొచ్చి దానిలో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యాప్లో డౌన్లోడ్ చేసి ఆ మొబైల్ ఎవరైనా వాడినట్లయితే ఇమీడియట్గా దాన్ని ఫేస్ అవుట్ చేసేసి ఆ విధంగా ఈరోజు ముస్తాబాద్ మూడు ఫోన్లోనే ఈరోజు వాటిని ఫేస్ అవుట్ చేసేసి తీసుకొచ్చేసి వారి యొక్క మొబైల్ వాళ్ళకి ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి ఎవరైనా మొబైల్ పోయినా కానీ దొంగతనం జరిగినా ఏదైనా కూడా కంపల్సరిగా వాళ్ళ ఐఎంఈ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ఇమీడియట్గా ఈసీఐలో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ ఎక్కడ కనుక వాడటం ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్తాం. కాబట్టి ఇక మీరు ఎవరైనా ఉన్నా కూడా ఆ విధంగా పోయి ఇంతకుముందు ఎప్పుడైనా పోయినా సంవత్సరం కింద పోయినా ఎప్పుడు పోయినా కూడా ఫోన్ పోయినట్టయితే వాళ్ళ ఐఎంఈ నెంబర్ ఉన్న బాక్స్ రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ లేకుంటే బాక్స్ తీసుకుని వచ్చినట్లయితే ఆ ఫోన్లో మా రిజిస్టర్లో ఈసీఐ దాంట్లో దాన్ని అప్లోడ్ చేసేసి కంపల్సరిగా మొబైల్ వాళ్ళకి తెలిసి అప్పచెప్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. కనుక ఈ విధంగా ఇట్లా ప్రజలకు సహకారం చేసినందుకు ఎస్పీ గారికి కూడా మరియు ప్రజల ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిస్ అయిపోయి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బృందం వారు మొబైల్ని ట్రై చేసి పట్టుకున్నారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించి తొందరగా మొబైల్ను మాకు వచ్చినట్టు గుర్తు చేసిన ఎస్ఐ గారికి ఎస్ఐ బృందం గారికి ధన్యవాదం చెప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారు రాజనగర్ పోలీస్ వారికి ధన్యవాదాలు.